త్రీ వరకు 3:30 వరకు బాగానే పడుకున్నా. ఆఫ్టర్ దట్ కుక్కలు అదే కుక్క పిల్లలు ఉన్నాయి కదా పప్పీస్, అవి అరుస్తుండే అనమాట కై 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 అని. నేను అనుకున్నా ఏమైంది, ఏమైనా రేణి ఏమైనా దాని మీద పడుకుని పోయిందా ఏంటా అనుకొని లైట్ ఆన్ చేసి చూసా. చూస్తే అవి బయటకు వచ్చేసాయి పాపం, అంటే వాటికి తెలియదు కదా, మూడు బయటకు వచ్చేసాయి. సో వాటిని మళ్ళీ పెట్టేసి లోపల రేణి లోపలికి వెళ్ళు అంటే అది వెళ్ళింది. ఇది ఒక ఎక్స్పీరియన్స్, అంటే నేను అసలు అనుకోలేదు అది వచ్చేసింది. చూసారా నేను ఎక్కడుంటే అక్కడ. ఏనాయని నాకు ఇప్పుడు నిజంగానే కుక్కను పెంచుకోవాలనిపిస్తుంది. రేణి బేబీని పెద్ద కొడుకుని పెంచుకుంటాం. అక్కడ కూర్చోవాలా? సాయిరా గోయిన్ సైడ్ అమ్మా బంగారు తల్లి. అయ్యయ్యో బయటకు వచ్చేసింది. రేషిస్ ఎలా వెళ్తుందో మమ్మీ దగ్గరికి. రేణి బేబీస్ పిలుస్తుంటే రూమ్లోకి ఏంటే, అది పిలుస్తుంది కదా. ఓయ్ ప్రపంచం దగ్గడప్పుడు ఎద్దా తా దా వెళ్ళు గో ఇన్సైడ్. గుడ్ గర్ల్. సో బేబీస్ అయితే మంచిగా పడుకున్నాయి. అవైతే పడుకున్నాయి, ప్రపంచం కూడా పడుకున్నాడు. వాళ్ళని లేపాలి. హెయిర్ ఫాల్ కొంచెం స్టార్ట్ అవుతుంది మధ్య. సో హెయిర్ ఫాల్ కోసం ఆయిల్ రాసుకుంటున్నా. బేసిక్గా నేను తలకి స్నానం చేసి ఒక గంట ముందు ఆయిల్ రాసుకుంటాను అనమాట. సో ఆయిల్ రాసేసుకొని ఆ తర్వాత తలకి స్నానం చేస్తాను. ఈ ఆయిల్లో ఒక స్పెషాలిటీ ఉంది, రాసుకుంటూ చెప్తాను. అదేంటి అంటే ఆ స్పెషాలిటీ, మనకి చిన్నప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ ఆయిల్ రాసేటప్పుడు కొంచెం ఆయిల్ని వేడి చేసి, అంటే గోరువెచ్చగా వేడి చేసి రాసేవారు కదా. సో అలా రాసుకోవడం వల్ల ఏమవుతుంది, కుదుర్లు గట్టిపడతాయి అన్నమాట. అంటే మన స్కాల్ప్ దగ్గర ఉన్న హెయిర్ అది గట్టిపడుతుంది, హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ చాలామంది అంటే అబ్బా ఇప్పుడు ఎవరు మరిగిస్తారు స్టవ్ దగ్గరికి వెళ్ళి అని బతకం మనకి. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకి దీంట్లో ఒక క్యూట్ హీటర్ ఇచ్చారు, మినీ హీటర్. అదే మనం స్టవ్ మీద హీట్ చేస్తే అది 100 డిగ్రీస్ వరకు బాయిల్ అయిపోయి ఆయిల్ దాంట్లో ఉన్న ఎసెన్స్ పోతాయి. దీంట్లో ఎలా అంటే 65 డిగ్రీసే హీట్ అవుతుంది. దట్ టు మనం హ్యాండ్ పెట్టచ్చు కూడా. ఇది ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ జస్ట్ మనం మనకి ఇలా వస్తుంది అన్నమాట హీటర్. దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎంత ఆయిల్ కావాలో అంత వేసుకోండి, నేను కొంచెం ఎక్కువ ఆయిలే వేసుకుంటాను. సో ఇలా వేసేసాం కదా ఆయిల్, ఈ క్యాప్ పెట్టేసుకుందాం. ఇందులో చాలా వెరైటీస్ ఆఫ్ అంటే లైక్ హర్బ్స్ ఉన్నాయన్నమాట. నేను మీకు అంతకుముందు ఆయిల్ మన ఇంట్లో చేసుకునే దాంట్లో ఒక 4 or 5 చూపించా. ఇందులో 4 or 5 కాదు, ఎన్ని ఉన్నాయో ఆగని చెప్తాను. బ్రింగ్ రాజా జ్యోతిష్య తైలం, ఇది హీట్ చేసి ఈ లోపల చెప్తాను, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇది రెడ్ లైట్ వెలిగింది కదా, 65 డిగ్రీస్ హీట్ అయిన తర్వాత ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. సో మనం కంగారు పడక్కర్లేదు, ఎక్కువసేపు హీట్ అయిపోతుందేమో మనం మర్చిపోతే అని. అండ్ చక్కగా మనం ఇందులో హీట్ చేసుకుంటే మళ్ళీ గిన్నె కడగాలి అలాంటిది ఏమీ ఉండదు. ఈజీగా మనం లైక్ మోడర్న్ టెక్నాలజీ అనమాట, ఒకప్పుడు గిన్నెల్లో స్టవ్ మీద వేడి చేసుకునే వాళ్ళం, దానివల్ల ఎసెన్స్ అవన్నీ పోతాయి. ఇప్పుడు అలా కాదు. సో ఆయిల్ గురించి కూడా చెప్పేస్తా. ఆయిల్ వచ్చేసి దీంట్లో 13 హెర్బ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తే చిన్న చిన్నగా ఉన్నాయి, ఆగండి చదువుతా. బ్రింగ్ రాజా జ్యోతిష్మతి తైల జప పుష్ప గంధ కక్కుర న్యాగ్రోధ బ్రహ్మి జటామసి ఆమ్లాకి డ్రై మదయంతి కన్యాసుర నింబ బీజ తైల దినమల్లిక తిల్ తైల. నాకు ఇందులో ఒక 2 or 3 తెలుసు, తిల్ తైల అంటే నువ్వులు అనుకుంటా, అండ్ బ్రహ్మి ఒకటి విన్నాను నేను, అండ్ ఆమ్ల అనేది తెలిసింది. అలాంటివి ఏవో తెలుసు కానీ ఇన్ని హెర్బ్స్ తెలియదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ హెర్బ్స్ అన్ని హార్మ్లెస్, అంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఈ హెర్బ్స్ వల్ల. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది. అండ్ లాంచింగ్ ప్రైస్ వచ్చేసి దీనికి 250 రూపీస్ ఇచ్చారు. 250 రూపీస్ దట్ టు హీటర్. నాకు తెలిసి వరల్డ్లో ఫస్ట్ టైం ఆయిల్తో హీటర్ రావడము. సో కొంచెం లైక్ హీట్ చేసుకోవడానికి ప్రాబ్లం అయితే ఉండదు. అదే కాకుండా వీళ్ళు మనం పర్చేస్ చేసిన దాన్ని ఆగిపోయినందండి, చూసారా ఆటో కట్ ఆఫ్ అయింది. నేను ఇందాక ఆపిన టాపిక్ మళ్ళీ చెప్తాను, ఎందుకంటే చల్లారకూడదు కదా. సో ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేసేసుకుంటాను. యాక్చువల్గా కాటన్తో అప్లై చేస్తారు కొంతమంది, నేను డైరెక్ట్ అప్లై చేస్తున్నాను ఎందుకంటే కాటన్ కొంచెం ఉండిపోద్ది కదా, అది కూడా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో అందుకు
చక్కగా హాయిగా ఉంది వార్మ్ గా ఇలా వార్మ్ గా మనం అప్లై చేసుకోవడం వల్ల మనకి బ్లడ్ ఫ్లో మంచిగా అవుతుందంట సో దాని వల్ల కుదుర్లన్నీ గట్టిపడతాయి మన ఇంకోటి ఇక్కడ చూసారా ఇలా ఇచ్చారు మనం ఇలా ఇలా చేతిలో వేసుకోవచ్చు డైరెక్ట్ హెడ్ మీద కూడా వేసుకోవచ్చు ఇక్కడ గ్యాప్ ఇచ్చారు వేసుకోవడానికి నేను వేసుకుంటా అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆయిల్ రాసుకోరు లైక్ అబ్బా ఆయిల్ ఏం రాసుకుంటాం చిట్చిట్గా ఉంటుంది బట్టలకి అయిపోతుంది బెడ్షీట్స్కి అయిపోతుంది అని నేను కూడా అలా అనుకునేదాన్ని బట్ అలా ఆయిల్ రాసుకోకపోతే ఏమవుతుంది అని అంటే మన స్కాల్ప్ ఉంటుంది కదా స్కాల్ప్ డ్రై అయిపోయి కొంచెం పెయిన్ వస్తుంది అన్నమాట సో దట్ మనకి హెయిర్ ఫాల్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది సో అందుకని వీలైనంత వరకు అట్లీస్ట్ 2 వారానికి ఒక 2-3 టైమ్స్ అయినా మనం ఆయిల్ రాసుకుంటే మంచిది అని నా ఒపీనియన్ చూసారా నేను మీతో మాట్లాడుతూనే అది హీట్ అయిపోయింది నేను అప్లై కూడా చేసేసుకున్నాను ఆల్మోస్ట్ అంటే నార్మల్గా అయితే స్టవ్ దగ్గర వెయిట్ చేసి అదంతా ఒక పని కదా అలా ఏం లేదు హాయిగా అయిపోయింది ఇది వరల్డ్స్ ఫస్ట్ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ విత్ హీటర్ సో నాకైతే బాగా నచ్చింది అండ్ దీని గురించి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కనుక ఇప్పుడు లాంచింగ్ ఆఫర్ కావాలి అని అనుకుంటే మీరు కనుక ఇప్పుడు పర్చేస్ చేస్తే మీకు 25% ఆఫ్ వస్తుంది ఆయిల్ మీద అండ్ ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే మనం కనుక ట్రూ హెయిర్ వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేస్తే ఆయిల్ని ఇప్పుడు ఒకవేళ నేను ఈ బాటిల్ కొన్నాను అనుకోండి ఆ వెబ్సైట్ నుంచి ఈ బాటిల్ కొన్న అమౌంట్లోంచి ఒక 5% మనకి అంటే విలేజెస్లో ఉన్న గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్కి వెళ్తుంది సో అదొక హ్యాపీనెస్ అనమాట అట్లీస్ట్ అలాగైనా మనం హెల్ప్ చేసాము అని ఒకవేళ మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో మీరైతే కొనుక్కోవచ్చు నేను తలకి హెయిర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను నేను తల స్నానం చేసేటప్పుడు మాత్రం నాకు ఇది ఒక పార్ట్ అయిపోయింది ఆయిల్ రాసుకోవడం ఎందుకంటే అందరూ హెయిర్ ఫాల్కి లైక్ సఫర్ అవుతున్నారు అండ్ ఇంట్లో పోను ఆయిల్ తయారు చేసుకున్నానంటే ఒకసారి ఏదో చేస్తాం కానీ అస్తమానం అయితే మనం చేయలేం ఇన్ని హెర్బ్స్తో అయితే నా వల్ల కాదు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియదు సో నాకైతే బాగా నచ్చింది స్పెషల్లీ హీటర్ బాగా నచ్చింది నేను ఇంకోటి కూడా ఆర్డర్ చేశాను ఆగని చూపిస్తాను సో బాక్స్ ఇలా ఉంటుందన్నమాట సో దీంట్లో ఏంటి అని అంటే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది మనకి డాండ్రఫ్ పోతుంది అండ్ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే తెల్ల వెంట్రుకలు రాకుండా నేను రవికి రవి తెల్ల వెంట్రుకలు రాకుండా అని రాసుకో అని అంటే నాకు ఆల్రెడీ వచ్చింది కదా అని అన్నాడు బట్ రవికి కూడా రాసేస్తున్నాను నేను ప్రభంజనకి కూడా రాసేస్తున్నాను దీని వెనకట్లు కూడా మీరు చూడొచ్చు స్టెప్స్ ఇచ్చారు ఎలా వాడాలి ఏంటి అని సో ఫర్ బెస్ట్ రిజల్ట్ అయితే మనం 2 అవర్స్ బిఫోర్ షవర్ మనం వాడాలి సో ఇదైతే నేను లోపల పెట్టేస్తున్నాను లేదంటే మా ప్రపంచనే పీక్ పాకం పెట్టేస్తాడు దాన్ని సో మనకి మంచి రిజల్ట్ రావాలి అంటే లైక్ గుడ్ రిజల్ట్ హెయిర్ ఫాల్ లేకుండా లేకపోతే డాండ్రఫ్ లేకుండా ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ లేకుండా అంటే తెల్ల జుట్టు రాకుండా అంటే మనం ఒక 2 అవర్స్ షవర్ చేసే 2 అవర్స్ ముందు అప్లై చేసుకోవాలి అలాగా 1 వీక్కి ఒక 3 టైమ్స్ మనం యూజ్ చేస్తే మనకి మంచి రిజల్ట్ ఉంటుంది కంటిన్యూస్గా మీరు 3 టైమ్స్ అనేది ఒక 3 మంత్స్ వరకు యూజ్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది నాకు ఈ హీటర్ బాగా నచ్చింది మా అమ్మకు కూడా ఇస్తా ఇక్కడ చూసారా నేను మీకు ఈ విషయం చెప్పడం మర్చిపోయా మనం ఇది హీట్ అయిన తర్వాత ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది కదా ఆటో కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఆయిల్ వేసుకొని అయ్యో పని చేయట్లేదే అని అనుకోకండి ఇది మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత ఆయిల్ ఆన్ చేస్తేనే ఆ లైట్ ఆన్ అవుతుందంటే ఇక్కడ రాశారు రీయూస్ ఆఫ్టర్ 10 మినిట్స్ అని ఆటో కట్ ఆఫ్ టెక్నాలజీ సో కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చారు మనకి ఏమైనా డౌట్స్ ఉంటే లైక్ పని చేయట్లేదు అని అనుకుంటే ఫోన్ చేయొచ్చు సో బాగుంది కదా పాతకాలం ఆయుర్వేదిక్ ఆయిల్ విత్ మోడర్న్ టెక్నాలజీ అదేనండి హీటర్ సో నాకైతే నచ్చింది ఇప్పుడైతే నేను ప్రపంచాన్ని లేపాలి వాడిని లేపి మేము కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి ఓకే రంజన్ బాబు ప్రపంచన్ లేనా పప్పీస్ వెళ్ళిపోతాయి ఈరోజు చూద్దామా పప్పీస్ని చేస్తున్నాయి అవా మమ్మీ దగ్గర రేణి దగ్గర మిల్క్ తాగుతున్నాయి అనుకుంటా అది వచ్చిందిరా నిన్ను చూసి ఏ రేణి లోపలికి వెళ్ళి రేణి రేణి గో ఇన్సైడ్ చెప్పరా నువ్వు కాదు మా పిలిచింది నన్ను అని ఇప్పుడు వెళ్తుందిరా పిలుస్తుంటే దాని దగ్గర పెట్టు
తన బేబీ దగ్గర ప్రభంజన్కి వచ్చింది కేరింగ్. అలా అనుకుంటాను ఇంకా మనకేంటంటే దాని భాష తెలియదు కదా మనం అన్నా అనుకో దానికి అది మనకి తెలియదు ఇది ఆకలేస్తుంది అంటుందా లేకపోతే అమ్మ అనుకుంటే ఇష్టం లేదంటుందా లేకపోతే నువ్వు పో ఎక్కడి నుంచి అంటుందా అది తెలియదు అలా అంటే నిన్న ఒకసారి అన్నారు అది బయటకు వచ్చింది అమ్మ నా బేబీకి ఏదైంది ఏడుస్తుంది అని అందుకని కంగారు పడుతుంది. తినేసావా రవి దీనికి మూతి తుడిచివా రావా నా దగ్గరికి అది నా ఆక్కుంటుంది కానీ ఒకసారి తుడిచి గోరేని बिड तागे पाल रेणी లోపలికి వెళ్ళమ్మా లోపలికి వెళ్ళి నన్ను చూస్తుంది చేదో కానీ నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోతా. ఇవ్వట్లేదా నీకు నా కంప్లైంట్ ఇస్తుంది తీసుకో ఆ నే తీసుకోనా తీసుకోనా జేబులో పెట్టుకోనా జేబులో ఆ వద్దంట నువ్వు తీసుకోవని తెలుసు దానికి సెట్ లాబు శ్రేణి ఆగ్రహం అది పట్టుకెళ్దాం ఆగు ఓహో పట్టుకెళ్దాం దా ఇద్దా ఇక్కడ లోపలికి పట్టుకెళ్దామనా రేణి వద్దు మనకు వద్దు సుష్మా అంటే వదిలేద్దాం వదిలేద్దాం ఓకే వద్దు వద్దు ఏంటి ఏం చేయమంటావు చెప్పు ఏం చేయాలి నేను తీయమంటుందిరా నేను తీయమంటుంది దాకి అగు 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 ప్రభు నెలకి వెళ్ళకి ఈ రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్లోకి వెళ్ళి ఈ రూమ్ దగ్గరికి వెళ్ళిపో ఈ రూమ్ దగ్గరికి వెళ్ళిపో తీయ తీయనని చెప్పి మళ్ళీ కొట్టు సుష్మా ప్రభు నువ్వు తీకు 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 అది అడుగుతుంది తీసేవుంది డోర్ తింటుంది రవి అదే కష్టపడి తింటుంది.
ఐస్క్రీమ్ వేయినా కొంచెం చాలు. రేణి దా పిల్లలు తింటా పిల్లలు పిల్లలు.